మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 లక్షల 27 లాక్ హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్, అండ్ ఐ ప్రిజ్యూమ్ దట్ దిస్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ నీడ్స్ టు బి టేకెన్ కేర్. సో వన్స్ అగైన్ లిస్టులు మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా మే 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 డేస్. ఆఫ్టర్ దట్ 15 డేస్ ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అదర్ 15 డేస్. ఆ లిస్టు పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 డేస్ తీసుకోండి. 15 డేస్ సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 డేస్ ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 డేస్ పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద జూన్ 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. జూన్ 7th నుంచి జూలై 8th దాకా టైం ఉంది. జూలై 1కు మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో జూన్ 7th నుంచి జూలై 1 దాకా మీకు టైం ఉంది. Once and for all, we will close this topic. ఎవడు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానికూడదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్ బికాస్ దిస్ ఎక్సర్సైజ్, ఇటువంటి ఎక్సర్సైజ్ ఇట్ ఇస్ నెవర్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్. ప్రాబబ్లీ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ ప్రాబబ్లీ టు డూ సంథింగ్ లైక్ దిస్. 27 లాక్ హౌస్ పట్టాస్ ఏంటంటే ఎవడన్నా ఇవ్వగలగడం, నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ ఇస్ హ్యాపెండ్. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ టీమ్. సో లెట్స్ డూ అన్ ఎక్స్ట్రాడినరీ ఫినామినలీ గుడ్ జాబ్ అవుట్ ఆఫ్ ఇట్. నోబడీ షుడ్ సే దట్ వీ హ్యావ్ నాట్ డన్ అ గుడ్ జాబ్. సో వన్స్ అగైన్ పెడదాం, వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.